मटन मटन वो मटन एकदम हार चल ये कुछ ना इंका मामलापुर निजर्ग महिला अध्यक्ष आध्र्यो पागो इंचार्ज आनंदराव गारु महिला कमटी सोदर मनल प्रतिका प्रतिनिधि ना हृदयपूर्वक नमस्कार ने प्रभुत्म जगन मोहन रेडी नागर संवरा ఏదైతే మధ్య నిషేధం చేసి ప్రజల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారో ఈ 4.5 సంవత్సరంలో చేసిన అభివృద్ధి ఈ మధ్య మీద డబ్బు సంపాదించుకోవడం అదొక్కటి ఈ 4.5 సంవత్సరంలో జగన్ మోహన్ రెడ్డి చేసిన ముఖ్యమైన పని రాష్ట్రానికి ఇది ఒక ముఖ్యమైన పనిని ఒక పనిగా మనం తెలియజేసుకోవచ్చు మరి వారి అధికారంలో ఉండి ఎన్ని తప్పులైనా చేయొచ్చు వారి పార్టీ సభ్యులు ఏ తప్పు చేసినా అది ఒప్పుకిందగానే భావించే ముఖ్యమంత్రి గారు ఈ 4.5 సంవత్సరాల్లో మనకి ఇచ్చిన బహుమతి ఇది 4.5 సంవత్సరాలు పూర్తయిపోయి రేపు ఎలక్షన్స్ కూడా ఒక 5-6 నెలల్లో రాబోతా ఉన్నాయి దానికి నిదర్శనం ఆయన ఉపయోగించిన ఒకటే ఒకటి మధ్యనే నిషేధం ఈ మధ్య మీద వచ్చిన డబ్బుతో ఒక అభివృద్ధి కార్యక్రమం గాని ఒక ప్రజల సంక్షేమ కార్యక్రమాలు గాని ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమ అభివృద్ధి కూడా ఈ 4.5 సంవత్సరాల్లో ఆయన చేయలేదు దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సాక్ష్యం ఏదైతే ప్రజలందర్ని మోసం చేశారో అదే విధంగా పరల బుద్ధి చెప్తారనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము ఈ రోజు బీసీల్ని మైనారిటీని ఎస్సీసెల్ని మహిళలందర్ని కూడా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి వారి 4.5 సంవత్సరాలు కక్ష సాధింపు సరిగా ముందుకెళ్ళడం జరిగింది మరి ఈ రోజు నిజం ఎప్పుడు నెగ్గుతది వారు బయటికి రావడం జరిగింది ఏదైనప్పటికీ ప్రజలు అన్నీ కూడా వీక్షిస్తూ ముందుకెళ్తా ఉన్నారు మరి వారు చేస్తున్న ఈ అక్రమాలన్నీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు వరల గుణపాఠం చెప్తారు ఇది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సరైనది కాదు అనేసి మహిళలందరం కూడా హెచ్చరిస్తా ఉన్నాం మీడియా మిత్రులకి నమస్కారం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఒక దోపిడీ ముఖ్యమంత్రి ఒక నియంత ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నాయకుల్ని తప్పుడు కేసులు పెట్టి అణచివేయటం ప్రతిపక్ష నాయకుల్ని ప్రజల్లో తిరగకుండగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో బంధించటం ఈ దుర్మార్గమైన చర్యల్ని ఖండించడానికి వేళ ఈ ప్రెస్ మీట్ పెట్టాం నేను ముఖ్యమంత్రిని వారి యొక్క మంత్రుల్ని ఒకటే అడుగుతున్నాను కొల్లి రవీంద్ర గారు ఒక బీసీ మంత్రి కొల్లి రవీంద్ర గారు అగ్ని కుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి అలాంటి కొల్లి రవీంద్ర గారి మీద ఒక మర్డర్ కేసు పెట్టి ఆయన జైల్లో పెట్టాం ఆయన న్యాయ పోరాటం చేసి బెయిల్ తీసుకొని బయటికి వస్తే ఇప్పుడు మళ్ళీ మధ్యం కేసుని ఒక కేసుని తెచ్చాం అది కూడా ఎప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారికి నువ్వు పెట్టిన 3 దొంగ కేసుల్లో బెయిల్ వచ్చేస్తుందని బయటికి వచ్చేస్తారని తెలిసి రాకుండగా ఆపటం కోసం నువ్వు 4వ కేసు పెట్టావు అసలు మధ్యం కేసు పెట్టే ముందు నీకు ఏ మాత్రం సిగ్గు సీము నెత్రు ఉంటే
నీకు మనస్సాక్షి ఉంటే ఆ కేసును పెట్టుండేవాడు కాదని నీ వాళ్ళని చెప్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఈ రోజు మధ్యాన్ని ఎవరు అమ్ముతున్నారు, మధ్యాన్ని ఎవరు తయారు చేస్తున్నారు, మధ్యాన్ని తయారు చేసేది జగన్ మోహన్ రెడ్డి బినామీలు, మధ్యాన్ని ప్రభుత్వం తరపున కొనుగోలు చేసేది జగన్ మోహన్ రెడ్డి, మధ్యాన్ని మళ్ళీ షాపుల్లో పెట్టి అమ్మేది వైసీపీ కార్యకర్తలు జగన్ మోహన్ రెడ్డి మనుషులు. మద్యం తయారీ కాడి నుంచి మద్యం అమ్మే వరకు ఈ జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో నీ అనుచరులతో నీ నాయకులతో నీ సిబ్బందితో నువ్వు అమ్మించుకుంటూ సుమారు 24,000 కోట్ల రూపాయలని మద్యంలో జేటాక్స్ రూపంలో దోపిడీ చేస్తూ ఇంకా సిగ్గు లేకుండా గత ప్రభుత్వంలో మద్యం కేసుని కేసు పెట్టావంటే ఒకటే గుర్తుంచుకో, పాపాలు శిశుపాలులాగా. ఏ విధంగా మహాభారతంలో శిశుపాలుడు 100 తప్పులు చేసి పాపాన్ని మూట కట్టుకున్నాడో అలాగా నువ్వు దిగిపోయే టైంలో నీ పాలన ఆఖరు టైంలో ప్రతిపక్ష నాయకుడిని జైల్లో పెట్టడం కోసమే ఇవాళ నువ్వు కేసులు పెడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారి మీద ఇంతవరకు నువ్వు పెట్టిన కేసులు సుమారు 4 కేసులు పెట్టావు. 4 కేసుల్లో ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎవరు? రెడ్లు, రామకృష్ణారెడ్డి, వాసుదేవరెడ్డి, గౌతమ్ రెడ్డి. నీ రెడ్లతోనే కంప్లైంట్ పెట్టిస్తున్నావు. పెట్టి ఇవాళ నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ప్రజాక్షేత్రంలో లేకుండా చేయడానికి కుట్రలు పొందుతున్నాం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు బెయిల మీద పరిపాలన చేస్తున్న వాడివి, నువ్వేదో నీతివంతుడువు, నువ్వేదో సచ్చిరుడువు, సత్యచంద్రుడు కాదు. నువ్వు బెయిల మీద పరిపాలన చేస్తున్న వాడి భారతదేశంలో ముఖ్యమంత్రుల్లోకెల్లా బెయిల మీద పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తివి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎప్పటికైనా నీ దుర్మార్గాలు ఆపకపోతే ఎప్పటికే ప్రజల్లో నీ మీద నీ పరిపాలన మీద యావగింపు వచ్చింది, నీ పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు ఈరోజు, దానికి పరాకాష్ఠ వేళ నువ్వు పెడతాను తప్పుడు కేసులు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, వారి కుటుంబాన్ని ఎన్ని రకాలుగా తిట్లు తిట్టించినా, నువ్వు ఎన్ని రకాలుగా నీ యొక్క పేటీఎం బ్యాచ్తో తెలుగుదేశం పార్టీని దూషించినా, నువ్వు ఏమి చేసినా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను చిత్తు చిత్తుగా ఓడించడం తథ్యం, చంద్రబాబు గారిని తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం తథ్యం. ఆ తర్వాత ఏ పీటీ వారెంట్లు అయితే ఈ వారం నువ్వు పరిచయం చేశావో, ఏ పీటీ వారెంట్లు అయితే ఈ వారం నువ్వు పెట్టి చంద్రబాబు గారిని జైల్లో పెట్టడానికి ఆయుధంగా వాడుకుంటున్నావో, అదే పీటీ వారెంట్లు నీ మెడకి ఉచ్చులాగా చుట్టుకోపోతే చూద్దుగా జగన్మోహన్ రెడ్డి. అందుకే చెప్తున్నాను, ఎప్పటికైనా బీసీ నాయకుల మీద, చంద్రబాబు గారి మీద ఈ యొక్క తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలని, మానుకోకపోతే నీకు ప్రజల బుద్ధి చెప్పే సమయం దగ్గరలో ఉందని హెచ్చరిస్తూ ఈ పరిణామాలని, మద్యం కేసుని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగు మహిళ మరియు బీసీ సెల్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ శాసనసభ్యులు ఐతాబత్ర ఆనందరావు గారు, అదేవిధంగా రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే చెల్ల జగదీశ్వర గారు, బీసీసెల్ నియోజకవర్గ అధ్యక్షులు గుత్తల నాగేశ్వర గారు, పార్లమెంట్ సెట్టిబలిజ సాధికారత కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ గారు, అదేవిధంగా రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి సెట్టిబెల్త సాధికారత కమిటీ సభ్యులైనటువంటి కేవీ గారు, మా తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి గారు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మీనా కుమారి గారు, తెలుగు మహిళ నాయకురాలు సత్యవాణి గారు, అదేవిధంగా సుశీల గారు. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మద్యం ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని, మద్యం ద్వారా అమ్మే సొమ్ములతో ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం గురించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద, కొల్లు రవీంద్ర గారి మీద అక్రమ కేసులు బనాయించడం అంటే, మరి అసలు ఏ విధంగా అసలు ఏమనుకుంటున్నారో నాకు ఏమో అర్థం కావట్లేదు. మరి ప్రభుత్వం కేవలం ఒకటే ఆలోచన చేస్తూ ఉంది,
ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ వస్తదని తెలిసి వేరొక కేసు బనాయించాలని కేవలం దురుద్దేశంతో ఈ అక్రమ కేసు బనాయించడం అనేది ఇది ప్రభుత్వం యొక్క దుర్మార్గం యొక్క ఆలోచన అనేది ఈ రాజు తెలుగు మహిళ గాని బీసీ విభాగం గాని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం గతంలో కొల్లు రవీంద్ర గారిని చాలా ఇబ్బందులు పెట్టారు ఒక బీసీ నాయకుణ్ణి సమాజంలో ఏదైతే సగభాగం ఉన్నటువంటి బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని చెప్పినటువంటి జగన్ మోహన్ రెడ్డి ఈవేళ ఎంతో మంది బీసీల్ని అనగదొక్కాలని అదే విధంగా తెలుగుదేశం పార్టీలో అత్యున్నత స్థాయిలో పదవులు చేసినటువంటి నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని అందులో భాగంగా మరి కొల్లు రవీంద్ర గారి మీద కూడా కేసు బనాయించడం చాలా దురదృష్టకరం ఎప్పుడు కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మధ్యం ద్వారా వచ్చే సొమ్ముతో ప్రభుత్వం నడపాలని అనుకోలేదు ప్రధాన ఆదాయ వనరుగా ఆయన భావించలేదు కానీ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు మధ్యం మీద వచ్చే సొమ్ముని ప్రధాన ఆదాయ వనరుగా భావించి ఈవేళ ప్రభుత్వాన్ని నడిపే దుస్థితికి దిగజారినటువంటి మోహన్ రెడ్డి అదే విధంగా ఎవరైతే జీవోలు ఇచ్చిన అజయ్ కలాం రెడ్డి గారు ఉన్నారో ఆయన మాత్రమే విచారించరు ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మంత్రివర్గంలో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారి మీద కేసు పెట్టారు తప్ప ఈ ఎవరైతే ఈ జీవోలు ఇచ్చినటువంటి అధికారులు ఉన్నారో వారి మీద విచారణ ఎందుకు జరపరు అంతేకాదు ఇప్పుడున్నటువంటి మద్యం పాలసీ మీద మీరు సిబిఐ ఎంక్వైరీ వేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏమైనా ధైర్యం దమ్ము ఉంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలసీల మీద మీరు ఎంక్వైరీ వేయండి అప్పుడు మీ యొక్క గొప్పతనం తెలిసి వస్తుంది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద కాదు మీరు వేయాల్సింది కాబట్టి మీకు చెప్పేది ఒకటే ఏదైతే మహిళలకు వాగ్దానం ఇచ్చారు మద్యపాన నిషేధం చేస్తాం మహిళలు తాళుబొట్లు తెంపకుండా ఆడపడుచును కాపాడతామని చెప్పేసి మీరు పాదయాత్రలో మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తొంగలో తొక్కి ఈరోజు కల్తీ మద్యం ద్వారా ఎంతమంది మగవుల యొక్క మహిళల యొక్క తాళుబొట్లు తెంపారో అనేది మీరు ఆలోచించండి ఒక పక్కని అనారోగ్యాల పాలవుతూ ఎంతోమంది అనారోగ్యంతో చనిపోతూ ఉన్నారు అయినా కూడా మద్యం ద్వారా వచ్చే సొమ్ముని ప్రభుత్వానికంటే మీ సొంత ఖజానా నింపుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు మారరు మీరు మారుతారనే నమ్మకం మాకు లేదు మీరు ఇలా తప్పుడు కేసులు ఎన్ని బనాయించినా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముచ్చులాగా ఆయన కేసు నుంచి బయటపడటం ఖాయం మాకు ఆ నమ్మకం ఉంది మా నాయకుడి మీద అంతేకాదు కొల్లు రవీంద్ర గారి మీద కూడా నమ్మకం ఉంది ఆయన కూడా ఒక నీతి నిజాయితీ పరినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రవీంద్ర గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి చక్కటి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని ఈవేళ మీరు అభాసుపాలు చేయాలని మీరు అక్రమ కేసులు బనాయించినంత మాత్రాన మాకు వచ్చే నష్టమేమీ లేదు న్యాయస్థానాల్లో మాకు న్యాయం జరుగుద్దని ఒక నమ్మకం ఉంది అంతేకాకుండా మీరు ఈరోజు ప్రభుత్వంలో ఈ కల్తీ మద్యం అనేది మీ సొంత బ్రాండ్లో పెట్టుకుని అప్పుడు జరుగుతున్నటువంటి దానికి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సొంత బ్రాండ్లకి మీరు ఎందుకు మద్యం వ్యాపారం చేస్తూ ఉన్నారు సొంతంగా మీరు చేసి 90% మీరే తీసుకుని ప్రజలకి ఏమీ లేకుండా చేసి ప్రజల యొక్క ఆరోగ్యంతో మీరు ఎందుకు ఈ విధంగా హేళన చేస్తూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మద్యపాన నిషేధం చేసే ఎలక్షన్కి వస్తామని చెప్పారు మీరు మద్యపాన నిషేధం చేయలేదు మద్యపాన నిషేధం చేయలేదు కదా ఈ మద్యపాన నిషేధం వచ్చే సొమ్ముతేనే ప్రభుత్వం నడుపుకునే ఒక అసమర్థ ముఖ్యంగా ఈ చరిత్రలో నిలిచిపోవటం ఖాయం అంతకంటే ముఖ్యంగా ఏదైతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి మీరు పెట్టిన అక్రమ కేసులు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి ఆదరణ చూసి మీరు ఏం చేయాలో తెలియక కేవలం ఈ అక్రమ కేసు బనాయించినట్టు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఏ అక్రమ కేసులు మీరు బనాయించినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మహిళలే కాదు బీసీ వర్గాలే కాదు ఈ సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆలోచన చేసి వారి యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటారు మీకు సరైన సమయంలో బుద్ధి చెప్పడానికి వేళ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం సెలవు తెలుగు 99
న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ, బా బాయ్. మీ ఫనీ కవలరి, జబర్దస్త్ ఫనీ. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. Hello, na peru Rajiv Dilga. Telugu 99 News ki subscribe cheyandi. Thank you. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Telugu 99 News channel ki శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.